మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అక్షరం ఎల్. ఎల్ అనే అక్షరంలో 90 డిగ్రీస్ ఉంటాయండి. ఇది అర్థమాటికల్ భాష. ఎల్ అనే అక్షరంలో మనకి 90 డిగ్రీస్. జీవితం కనుక ఇలా ఉండాలి అని చార్ట్లో నెంబర్స్ నిర్దేశిస్తే అలాగే ఉండేటటువంటి శక్తి ఎల్లో ఉంటుంది. ఎల్లో కనపడని శక్తి ఉందండి, ఒక ట్రయాంగిల్ అది. ఎల్లో మీకు అదృష్టాన్ని యోగాన్ని రెండింటిని కూడా ఒక ఫ్రీక్వెంట్ డిస్టెన్స్లో ఇవ్వగలదు ఎల్. ఎల్కి మరొక అర్థం అరచేయి. ఒకవేళ అరచేయి మీ భవిష్యత్తుని సూచిస్తుంది అంటే ప్రతి వ్యక్తి చేతిలో ఎల్ ఉన్నట్లేగా, ప్రతి వ్యక్తికి ఎల్ ఉన్నట్టేనండి. అరచేయి ఒకసారి చూసుకోండి, మీకు ఎల్ షేప్ కనపడుతుంది అక్కడ. ఇక్కడ ఎల్లో ఉన్నటువంటి మరొక శక్తి బ్రిడ్జ్ అండి. ఒక్కొక్క శక్తిని ఒక బ్రిడ్జ్ లాగా పేర్చుకుంటూ ఓ మనిషికి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటంలో ఎల్ అనేది బాగుంటుందండి. ఎవరి పేరులో అయినా రెండు ఎల్లు పడుతున్నాయంటే వాళ్ళ అదృష్టవంతులు అనుకోవాలి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ డబుల్ ఎల్ వీళ్ళని రక్షించి బయటకు వేసేస్తుంది. ఒక స్థాయికి చేరుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తి పేరు వెనకాల ఉండే అక్షరం ఎల్. ఎల్కి డేట్ ఆఫ్ బర్త్ సహకరించాలి. సింపుల్. ఒక బ్రిడ్జ్ని ఎందుకు వేస్తామండి? అదొక మార్గం అంతే, వేసి తీరాలి. అయితే అందరికీ కూడా ఎల్ పనికొస్తుందా? ఒకవేళ ఎల్ పక్కన కనుక ఐ అనే అక్షరం వచ్చి చేరితే ఈ వ్యక్తి తాలూకు ఆలోచనలు ఖచ్చితంగా కుటిల నీతిని కలిగి ఉంటాయి. ఆ కన్నింగ్నెస్కి బౌండరీస్ ఉండవండి, భయశుగ్గా మోసం చేసేస్తారు. ఎల్ పక్కన అయి ఉంటే ఖచ్చితంగా మోసాలు చేస్తారండి. నమ్మలేం వాళ్ళని, నమ్మామంటే సటగోపం పడిపోతుంది. ఇదే ఎల్కి పక్కన ఏ ఉంటే మీ నమ్మకాన్ని చూరగొంటారు, విశ్వాసాన్ని కలిగిస్తారు. ఆ ఎల్లో లలితం ఉంటుందండి. ఎస్, అఫ్ కోర్స్ ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎలాగైతే ఉన్నాయో మనకి ఎల్లనే అక్షరం వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఐ అని పడిందనుకోండి, ఈ ఐని కంట్రోల్ చేసే మరొక అక్షరం లేనప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇల్లీగల్ పనులు చేస్తారు అంటే ఎటువంటి ఇది లేదు. అయితే డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఎల్ అనే అక్షరంతో పేరు రావాలి అని అనుకున్నప్పుడు ఎల్ పక్కన ఐ వేయాలి అంటే మనం చాలా కంట్రోల్ చేసి వేయాల్సి ఉంటుంది. దీన్ని కట్ చేసే అక్షరం ఖచ్చితంగా మనం ఇచ్చినప్పుడు ఎల్ పక్కన ఐ కొంతవరకు సమర్థనీయమే. కానీ కొన్ని కొన్ని అక్షరాలు ఉండకూడదండి పేర్లో. అవి ఉన్నప్పుడు వ్యక్తిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ కోణం అనేది చాలా పైకి వచ్చేస్తుంది, ఉండకూడదు. ఎల్తో అద్భుతమైన పేర్లు ఉన్నాయండి, చాలా పేర్లు ఉన్నాయి. ఎల్ అనే పేరుతో పేరు ఇవ్వాలి అక్షరంతో అని అనుకున్నప్పుడు అక్షరాల క్రమం చాలా చాలా జాగ్రత్తగా వేయాల్సిమా, లేకపోతే చాలా దారుణాలు జరుగుతాయండి. బట్ ఎల్లో ఉన్న ఈ బ్రిడ్జ్ అనేటటువంటి శక్తిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కొంతమంది పేర్లు ఎల్తో ఎండ్ అవుతాయండి, కొంతమంది పేర్లు మధ్యలో ఎల్ రావచ్చు, కొంతమందికి స్టార్టింగ్లో లెటర్ ఎల్ రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇందులో కనుక పర్ఫెక్ట్ లెటర్ మనం వెయ్యకపోతే ఖచ్చితంగా ఎల్ పక్కన ఐ మోసాలకి తెర తీస్తుంది, అందులో డౌటే లేదండి. కానీ ఎల్లో ఉన్నటువంటి ఈ లంబకోణం తాలూకు శక్తిని కనుక మనం పాజిటివ్ వైపుకి మళ్ళించుకుంటే బాగుంటారండి. ఎల్తో పేరిచ్చిన పిల్లలు బాగుంటారు, వాళ్ళు చాలా సపోర్టివ్గా కూడా ఉంటారు. ఎల్లో మరొక లక్షణం ఉందండి, ఎల్కి ఎన్ని చిన్న 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 గీతలు గీస్తూ వెళ్ళినా కూడా మూలస్తంభం ఎక్కడ కదలదు. అంటే 90 డిగ్రీస్లో అదృష్టం వెళ్ళికి ఉంటుందంటే అది అక్కడ డిఫరెన్స్ అవ్వదండి, కానీ డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ చేయాలి. ఒక వ్యక్తి 8లో పుట్టి ఎల్లో పేరిద్దాము అంటే చాలా కాంట్రవర్సీ అవుతుందండి, అది ఇవ్వకూడదు. కానీ 8లో పుట్టిన వ్యక్తికి మనం ఎల్ ఇవ్వాలి అనుకుంటే ఎల్కి ఎండింగ్ లెటర్ పవర్గా ఉండాలి, చాలా జాగ్రత్తలు ఉంటాయి. బట్ వెరీ పవర్ఫుల్ లెటర్ ఎల్ పాజిటివ్గా అండ్ వెరీ పవర్ఫుల్ లెటర్ ఇన్ నెగిటివ్
ట్రెండ్ ఆల్సో ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.